కెరీర్ మొదలు పెట్టడం హ్యాట్రిక్ విజయాలతో మొదలుపెట్టిన మెగా మేనలుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తర్వాత కెరీర్ లో సడన్ గా డౌన్ ఫాల్ ని చూశాడు. చేసిన సినిమా చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ రిజల్ట్స్ ని సొంతం చేసుకోగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో సూపర్ హిట్ ని అందుకున్న ఫుల్ జోష్ మీదున్న సోలో బ్రతికే సో బెటర్ అని సినిమా చేస్తున్నాడు. ఇలాంటి టైంలో హ్యాట్రిక్ పై కన్నేసి చేసిన సోలో బ్రతికే సో బెటర్ సినిమాను సమ్మర్ రేస్ లో నిలపాలి కానీ లాక్డౌన్ కారణంగా కుదరలేదు. దాంతో డైరెక్ట్ డిజిటల్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆఫర్స్ బాగానే వచ్చినట్లు వచ్చి మళ్ళీ పేపర్ వ్యూ పద్ధతి అంటూ మెలిక పెట్టడంతో డౌట్ లోనే ఈ సినిమా నెల రోజులుగా మిగిలిపోయింది. కాగా రీసెంట్ గా సడన్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేయగా సినిమా ఇప్పటికే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతుందా అన్నది క్లారిటీ లేకుండా ఉండగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుందని సమాచారం. దీంతో ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.